హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇది అందరికీ కూడా చాలా వరకు యూజ్ అయ్యే టిప్స్ అనమాట క్రాఫ్ట్ ఐడియాస్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా కొబ్బరి పీచు అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా సో మనము ఇంట్లో టెంకాయ కొట్టుకున్నప్పుడు లేదంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరి గిన్నెలు అయితే వస్తూ ఉంటాయి వాటి నుంచి వచ్చే పీచుని మామూలుగా మనం పడేస్తూ ఉంటాము లేదంటే కొంచెము ఇలా విడదీసినట్టుగాని దాని నుంచి వచ్చే కోకోపిట్ని చెట్లల్లో వేయడానికి చూస్తూ ఉంటారు సో ఇంకా ఇలాగైతే కొబ్బరి పీచుని ఇలా తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఇది ఏదో బ్రష్ చేసి చెత్త ఊడ్చుకునేదానికంటే దేవుడి దగ్గర చెత్త ఊడ్చేదానికి ఆయిల్ పూసుకునేదానికే చూపిస్తానని స్కిప్ చేసేయద్దు ప్లీజ్ ఎందుకంటే ఇది ఇంకో క్రాఫ్ట్ ఐడియా అనమాట ఇంతవరకు మీకు ఇది ఎవరు చేసి చూపించిండరు సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్క్రోల్ చేయడం మాత్రం అస్సలు చెయ్యొద్దు సో ఇది ఇంతవరకు ఎవరు చేసి చూపెట్టండి క్రాఫ్ట్ కాబట్టి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసుకున్న కొబ్బరి పీచునంతా ఒక కర్రకి రౌండ్గా చూడుతున్నాను ఈ కర్ర ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ట్రీది అనమాట అంటే మనకి వెదురు బొంగు ఉంటుంది కదా దాని పుల్ల ఇవి చీపుర్లలో వస్తాయి మనకి పాత చీపుర్లు ఏమైనా ఉన్నాయంటే దానికి కర్ర ఉంటుంది కదా దాని మధ్యలో ఇవే పెట్టి ఉంటారు సో దాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అస్సలు విరగదు సో అందుకోసం దాన్ని యూజ్ చేస్తున్నాను దాన్ని తీసుకొని దానికి రౌండ్గా ఈ కొబ్బరి పీచ్ వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో థ్రెడ్తో కట్టేశాను తర్వాత ఒక వైపుగా ఉండేదాన్ని బ్యాక్కి ఫోల్డ్ చేసి రివర్స్లో ఇంకొక థ్రెడ్ చూడుతున్నాను అనమాట ఈ థ్రెడ్ అనేది అవి జారిపోకుండా కట్ కర్రకి అండ్ అలాగే కొబ్బరి పీచ్కి రెండింటికి కూడా ఉండేలాగా బాగా గట్టిగా కట్టేస్తున్నాను ఇక్కడ చూ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలా కట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసేసుకోండి సో ఇంకా ఇది మొత్తం మనకు అవసరం లేదనమాట జస్ట్ మనకు ఒక బ్రష్ లాగా రెడీ అయిపోతే సరిపోతుంది సో ఇంకా ఇలా రెడీ అయిపోయిన బ్రష్ని కొంచెం ఇలాగా ఏదైనా పాతది పాతదివని తీసుకొని ఇలా అన్నారంటే చిన్న చిన్న సన్నగా ఊడొచ్చేసే పోచల్ లాంటివి కానీ లేదంటే ఆ పౌడర్ లాంటిది అంతా కూడా రాలిపోయి మనకి మంచిగా నీట్గా రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకా దీన్ని ఎలా యూజ్ చేస్తాను అంటే ఇక్కడ దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము నేను ఇలాంటిది ఒకటి గ్లూకోజ్ పౌడర్ ఉండే బాటిల్ తీసుకున్నాను మీరు ఇదనే కాదు మీరు ఏదైనా పర్వాలేదు ఒక బాటిల్ మీరు యూజ్ చేసుకునే బాటిల్ అయినా పర్వాలేదు తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఈ కర్ర ఉంది కదా దీని సైజు చెక్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇది ఎక్కువ అనిపిస్తే ఇక్కడ మీ సైజుకి తగ్గట్టు అంటే మీరు ఎంత కావాలనుకుంటారో అంత చూసి కట్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను దాన్ని అయితే రౌండ్గా ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను నేను చాక్తో మార్క్ చేస్తున్నాను అనమాట సో రౌండ్గా వచ్చిన తర్వాత దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఈ మూత అనేది దీంట్లో ఫ్రీగా మూవ్ అయ్యేలాగా దాని సైజు చెక్ చేసుకొని కొంచెం నీట్గా చేసుకోవాలి మరి ఇలా ఎక్కువ వెడల్పుగా ఉండదు అలాగని మరి టైట్ గా ఉండొద్దు ఇక్కడ చూడండి మూతకి కూడా ఈ బ్యాంబూ స్టిక్ పట్టేంత హోల్ అనమాట ఇది మాత్రం కొంచెం టైట్గా ఉండాలి బ్యాంబూ స్టిక్లో మూతలో పెట్టినప్పుడు అది టైట్గా ఉండాలి మూత అంతా జారిపోయి కింది పడిపోకుండా ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఫైనల్గా ఇలా దీనికోసం అనమాట నేను ఇదంతా చేసింది కూడా సో మనమైతే పెనం మీద చపాతి వాటి మీద ఆయిల్ వేసుకోవడానికి ఏదైనా క్లాత్తో కట్టుకొని అలాంటివి పెట్టుకుంటా ఉంటాం కదా పల్లెల్లో అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు పెనాల మీద సో సో అట్లా దానికోసం అనమాట మన దగ్గర స్పాచులాలు కూడా ఇలాంటివి ఉంటాయి బ్రష్లు ఉంటాయి కదా సో అలాంటి వాటిని యూస్ చేయకుండా మనము న్యాచురల్గా ఇలా ఈ బాటిల్లో ఆయిల్ వేసేసుకోవచ్చు దీన్ని ఇలా పెట్టుకున్నాము అంటే మూత పెట్టేసుకున్నామంటే మనము నీట్గా ఈ పైన దీన్నే తీసుకోవచ్చు అనమాట ప్రతిసారి మనం దాంట్లో ఏది ముంచాల్సిన పని లేదు మీరు అలా కాకుండా దీనితో చేయాలనుకున్నా కూడా ఇదైనా సరే మనం పైన తీసుకున్నాం కదా క్యాప్ దానికి కరెక్ట్గా హోల్ పెట్టేసుకొని మీరు ఇదైనా యూస్ చేయొచ్చు నేను ఏంటంటే న్యాచురల్గా ఉండాలని కొబ్బరి పీచుతో తయారు చూపించాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒకటి ప్లేట్ తీసుకోవాలన్నమాట అంటే ఈ ప్లేట్ నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను ఇది పింగా అనేది మీ దగ్గర అది అవైలబుల్ లేకపోతే ఇలా డేట్స్ ఉంటాయి కదా ప్లేట్స్ ఇవైనా తీసుకోవచ్చు ఇవి మంచిగా ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ లాగా ఉంటాయి కాబట్టి సో ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ నేనైతే ఇవి రెండింటిని తీసుకున్నాను మీ దగ్గర కిందనే పింగాని లాంటిది లేకపోతే రెండు డేట్స్ వే తీసుకోండి సరిపోతుంది ఇలా తీసుకున్న దీన్ని ఈ డేట్స్ ప్లేట్ ఉంది కదా దీన్ని అయితే నేను కొంచెం ఒక రెండు ఇంచులు ఉండేలాగా సైజ్ చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈవెన్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంది కదా ఇది నీట్గా ఉంటుంది కాబట్టి దీన్ని పక్కకి ఆ కట్ చేసిన పార్ట్ని కింది పక్కకి గ్లూ వేసి అంటిస్తున్నాను నేను ఫెవికి కేసినా ఫెవి బాండ్ ఇలాంటివి వేసినా కూడా ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇలా వేసిన దీని ఎలా యూస్ అంటే ఇక్కడ నెక్స్ట్ మనము ఇంకొక ప్రాసెస్ చేయాలి ఇక్కడ హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట దీనికి నేనైతే దీనికి ఇంత వెడల్పు ఉన్న ప్లేట్కి అయితే నేను త్రీ హోల్స్ పెడుతున్నాను మూడు మూడుగా పెడుతున్నాను అవి ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉండేలాగా పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ ఇంత పీస్ని కట్ చేసేస్తున్నాను మీకు హోల్ క్లియర్గా చూపిస్తాను చూడండి కొంచెము లోతుగా అంటే వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఉండేలాగే పెట్టాను వెడల్పు కొంచెం వచ్చేలాగా ఉంది అనమాట ఇక్కడ చూడండి ఇలా ఉండాలి అలాగే ఈ ప్లేట్కి మొత్తం కూడా మూడు హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఈ హోల్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి మరీ ఎక్కువ తక్కువ లేకుండా చిన్న చిన్నగా కాకుండా కొంచెం వెడల్పుతో వచ్చేలాగా చూసుకొని మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఎక్స్ట్రాగా ఏదైనా అక్కడ ప్లాస్టిక్ది మెల్ట్ అయినట్టు ఉంటుంది కదా అలాంటివి ఏమన్నా కూడా ఉన్నా నీట్గా కట్ చేసేసుకోండి ఈ చాక్ని ఇలా హీట్ చేసి కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ సైడ్ ఎడ్జెస్ ఏమన్నా ఉన్నా కూడా తొందరగా ఇలాగ మనం రిమూవ్ చేయడానికి వస్తుంది అనమాట లేదంటే ప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అయిపోయి అంత ముద్దలు ముద్దలుగా ఇలా ఉంటుంది అనమాట మనం ఆ చాక్ హీట్లో ఉన్నప్పుడు ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది సో ఒకసారి ఫినిషింగ్ కూడా ఇలాగా హీట్ మీద ఉన్నప్పుడు నీట్గా చేసేసుకుంటే స్మూత్గా ఉంటుంది అనమాట మనకి యూస్ చేసుకునే టైంలో ఎలాంటి కుచ్చుకోవడము గీరుకోవడం లాంటివి లేకుండా ఉంటాయి అనమాట ఇలాగ నీట్గా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది దేనికోసం యూజ్ చేస్తానంటే మనం కిచెన్ అయితే ఎప్పుడు కూడా నీట్గా ఉండడానికే పెట్టుకుంటా ఉంటాం మనం వంట చేసినప్పుడు కూడా స్టవ్ అంతా నీట్గా ఉండాలి అనుకుంటా ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసేసుకుంటా ఉన్నా ఇలా వంటలు చేసే టైంలో గిన్నెలు గరిటెలు మూతలు ఇలాంటివి అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాము స్టవ్ మీదనో బండ మీదనో పెట్టినప్పుడు దాని జిడ్డు ఆయిల్ జిడ్డు కూర మరకలు అన్నీ అవుతూ ఉంటాయి ఇంకా వైట్ బండ ఉండే వాళ్ళకైతే తెల్ల పసుపు మరకలు అవుతూ ఉంటాయి తెల్ల బండ మీద సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఒకటి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మీరు ఎన్ గరిటలు వాడుకున్నా కూడా ఎన్ని వంటలు చేస్తున్నా అంటే రెండు మూడు రకాల వంటలు ఒకేసారి చేస్తున్నా కూడా ఇలా దీంట్లో పడినా కూడా దాంట్లోనే ఉండిపోతుంది స్పూన్స్ అయినా గరిటలు చూడండి ఇలాంటివి ఎన్ని అయినా కూడా మనం ఈజీగా దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఒకటి ఉంటే సరిపోతుంది మనకేం వంద ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు పాడవదు కాబట్టి మనము దోశ వేసుకునేప్పుడు చపాతి వేసుకునేప్పుడు ఇలా ఇవి కూడా వాడుతూ ఉంటాం కదా సో ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇది స్టవ్ పక్కన ఒకటి పెట్టుకున్నామంటే నీట్ గా ఉండిపోతుంది సో దానికోసం అనమాట ఇది నేను రోజు కిచెన్ ఎంత నీట్గా పెట్టుకుంటా ఉన్నా వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బండ దగ్గర స్టవ్ మీదనో అంత ఆయిల్ జిడ్ అవుతా సో నాకైతే ఈ ఐడియా వచ్చేసి వెంటనే దీన్ని చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఫ్యాషన్ అయిపోయింది కదా ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా ఏ చిన్న పార్టీకి వెళ్ళినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు అవి ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్సే ఇస్తూ ఉంటారు అవి సేమ్ ఉండేవైతే మనం ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికన్నా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కో రకం ఇస్తూ ఉంటారు వాడు అవన్నీ కబోర్డ్లో నిండిపోతూ ఉంటాయి మనకు సర్దుకోవాలంటే తలనొప్పి అవుతూ ఉంటుంది చూస్తే పడే బుద్ధి కాదు వాడుకోవడానికి ఉపయోగం అవ్వవు సో ఇలాంటి వాటిని నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలాంటి కంటైనర్ ఇది మంచి ఫుడ్ రేట్ కంటైనర్ అనమాట చూడడానికి చాలా బాగుంది కలర్ కూడా చాలా డీసెంట్ కలర్గా ఉంది సో దీన్నైతే నేను దాని మూతనే అంటే కట్ చేయాల్సిన అవసరం లేదు ఆ గమ్ పెట్టి అంటించాల్సిన అవసరం లేకుండా జస్ట్ దానికి ఉండే క్యాప్ నే తీసేసి ఇలాగా మిడిల్లోకి పెట్టేశాను అనమాట చూడండి దీన్ని కదిలిస్తే ఎంత స్టిఫ్గా నిలబడిందో పైన కదిలిస్తున్నా కూడా లోపలిది ఎంత స్టిఫ్గా నిలబడుతుంది చూడండి కదిలిచి చూపిస్తాను ఇగో చూడండి కింద అస్సలు కదలడం లేదు చూడండి మంచిగా కింద పోయి కూర్చుని బేస్ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదేంటంటే మనకి మంచిగా రెండు డివైడర్స్ ఉండే కంటైనర్ లాగా రెడీ అయిపోయింది అనమాట స్పూన్స్ కి స్పూన్స్ ఫోర్ కులకి ఫోర్కులు ఇలా పెట్టుకోవచ్చు మనకి రెండు మిక్స్ అవ్వకుండా ఉంటాయి ఇవన్నీ కాదు జస్ట్ నేను ఒక ఐడియా చూపిస్తున్నాను అనమాట పిల్లల స్టడీ టేబుల్ మీద పెట్టినా కూడా మంచిగా పెన్సిల్స్ పెన్నులు స్కెచ్ పెన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా డిఫరెంట్గా మనం పెట్టివచ్చు మన ఇంట్లో కూడా గరిటెలు ఒకటి ఒకటి వేరు వేరే ఉంటాయి ఇవన్నీ కాదు ఇంకా మనం పెట్టుకోవాలనుకుంటే లైటర్ యూస్ ట్టుకారు ఉంది కదా ఇవి యూజ్ చేస్తాము ఇలాంటివన్నీ కూడా స్టవ్ పక్కన మనకి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సిన ఐటమ్స్ ఏ కదా సో చాకులు సీజర్లు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట మనకి డిఫరెంట్ ఇట్లా డివైడర్ ఉండడం వల్ల దేని దానికి సపరేట్ సపరేట్గా ఉంటాయి తీసుకోవడం పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనకి మంచి కంటెంట్ ఉంటుంది అనమాట ఇట్లా మన దగ్గర ఉండే వాటిని కొంచెం రీయూజెస్ పర్పస్లో కొంచెము వెరైటీగా ఏవైనా క్రాఫ్ట్ లాగా డిఫరెంట్గా చేసుకొని యూజ్ చేసేసుకుంటే మనకి కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది బయట నుంచి కొనుకొచ్చుకునే డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పని తగ్గుతుంది అనమాట సో కొంచెం తెలివిగా ఆలోచిస్తే మనం ఏవైనా చేసుకోగలుగుతాము చూడండి అసలు ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట అందుకోసం మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు ప్రిపేర్ చేసిన బ్రష్ ఉంది కదా నేను అన్నట్టుగా ఇది మామూలుగా దేవుడి దగ్గర పువ్వులు తుడుచుకోవడానికి లేదంటే కిటికీలలో మనకి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ అల్యూమినియం పెడుతున్నారు కదా సో వాటికి అయితే గ్యాప్స్ ఎక్కువగా లైన్స్ లాగా ఉంటాయి అనమాట వీటిల్లో మనం కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టము డస్ట్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది బూజు పడుతూ ఉంటుంది అనమాట సో దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుందనమాట ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్